సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్. ఇది బాలే బాబుది లాస్ట్ టైం ఆయన లాస్ట్ టైం ఎలక్షన్ లో ఆయన గెలవడం కోసం పూజ చేసినాము రాజస్థాన్లో 19లో. అప్పుడు చెప్పిన ఆయన మీరు ఒకరే గెలుస్తారు పార్టీ ఓడిపోతుంది అంటే ఆయన కోసం పూజ చేయించుకున్నారు రాజస్థాన్లో గెలవడం కోసం. చేయించుకున్న తర్వాత ఆయన ఇంట్లో ఆయనకు ఆశీర్వచనం చేసిన ఆ తీర్థం అవన్నీ తీసుకొచ్చి ఆయనకు ఆశీర్వచనం చేసి వాళ్ళ ఇంట్లో అది బాలే బాబు మేడము బాబు ముగ్గురు. మీరు వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగానే ఉన్నారు. బానే బాలే బాబు బా బిలీవ్ చేస్తారు. మిగతా వాళ్ళని వదిలేయండి, బాలే బాబు బా బిలీవ్ చేస్తారు. బిలీవ్ చేస్తారు బాలే బాబు బా బిలీవ్ చేస్తారు. సో బాలయ్య బాలకృష్ణ గారికి మీరు 2019 ఇది ఎగ్జాక్ట్ గా 2019 జనవరి 9వ తేదీ అంటే ఎలక్షన్ కు 2-3 నెలల ముందు ఇది. సో ఆ పూజ వల్ల బాలకృష్ణ గెలిచినట్టు చెప్పాను ఆయనకి. గవర్నమెంట్ రూలింగ్ లోకి రాదు, మీరు గెలుస్తారు అని చెప్పిన. సో ఆయన గెలవడం వెనక మీ మళ్ళీ మీ పూజ పనిచేసింది అట్లా నేను చెప్తే బాగుండదు, బట్ ఆయన గెలుపు కోసం అయితే నేను పూజ చేసి. ఆయన కూడా ప్రమాదం ఉండిందా పూజ కంటే? పూజ కంటే ముందు ప్రమాదం ఉండింది ఆయనకు. అందుకనే రాజస్థాన్లో చేసింది బాలేబాబు. రాజస్థాన్లో చేసిన కారణం అదే. ఓకే ఓకే ఓకే. రాజస్థాన్లో చేసిన ఓకే. నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఇది చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి మీరు, మిమ్మల్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగ ట్రోల్ చేస్తున్నారు, ఎప్పుడు ఇది? ఇది 2019 జనవరి 2వ తేదీ బాలేబాబు పూజ. 2019 ఆయన సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్నారు ఆయన సీఎంగా ఉన్నారు. నేను చీరాలలో పూజ చేసి నా ట్రూప్ అంతా కలిసి నేను ఆయన దగ్గరికి పోయి రాత్రి 8 గంటలకు ఆయన గలవడానికి వెళ్తే రాత్రి 1:30 వరకు వెయిట్ చేశారు. శ్రీనివాస్ గారు, కేసులో ఇరికిన శ్రీనివాస్ గారు, పిఏ గారు నన్ను రిసీవ్ చేసుకొని నన్ను కూర్చోబెట్టి 1:30 వచ్చారు నైట్ ఆయన నా దగ్గరికి వచ్చి, క్షమించండి ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించి లాస్ట్ లో మీరు ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందని చెప్పడం వల్ల నేను మిమ్మల్ని కూర్చోబెట్టాల్సి వచ్చింది, క్షమించండి అని చెప్తున్న వీడియో అది. క్షమించండి మిమ్మల్ని వెయిట్ చేయించిన అంటే పర్వాలేదు అని చెప్పి దాని తర్వాత ఆయనతో కూర్చొని చాలాసేపు మాట్లాడడం. నెక్స్ట్ టైం గవర్నమెంట్ రాదు, జాగ్రత్తగా ఉండండి, మీరు కారాగార వాసం ఉంది, మీరు జైలుకి వెళ్తారు అని చెప్పిన వీడియోలు. తర్వాత చాలా డిస్కషన్ జరిగింది ఆయనతో, బాబు గారితో హాఫ్ అన్ అవర్ డిస్కషన్ జరిగింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడే 3 నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది అనగా చెప్పిన. నెక్స్ట్ టైం టఫ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, బట్ ఆయన తీసుకోరు. ఆయన అసలు ఆయన నెగిటివ్ మనం మాట్లాడితే తట్టుకోలేరు ఆయన. ఆయన పాజిటివ్ తప్ప నెగిటివ్ వర్డ్స్ ఆయన రీచ్ కావు. జైలుకి వెళ్తారని కూడా చెప్పారు. జైలుకి వెళ్తారు, కారాగార వాసం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పిన. ఆ రోజు అందరి ముందర కూర్చొని జాతకం డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడి చాలాసేపు మాట్లాడాను ఆయనకు. సెల్ ఫోన్లో ఓపెన్ చేసి మాట్లాడి చాలా డిస్కషన్ చేసాం ఆయనతో. సో మీరు 2000 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జైలుకి పోతారని చెప్పారు, గవర్నమెంట్ రాదని చెప్పారు. చెప్పాను 2002 డేట్ కూడా చెప్తున్నా మీకు నేను, ఎందుకంటే ఇవన్నీ రాసుంటాయి కదా అఫీషియల్ ప్రోగ్రామ్, అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి 2019 జనవరి 2వ తేదీ నాడు. ఎందుకంటే నా గ్రూప్ లో నా మెయిన్ లీడర్ చంద్రశేఖర్ శర్మ అని ఎవరైతే ఉన్నారో పూజ చేసి అతను, అతని బర్త్డే ఆ రోజు. ఆ రోజు బర్త్డే అన్నందుకు స్పెషల్గా ఆయన 2 సార్లు దగ్గర తీసుకొని విషయం చెప్పి బయటకు పంపించిండు. అందుకని అది గుర్తుంది ఆ డేట్ కూడా 2019 జనవరి 2వ తేదీ. మరి రెమెడీ ఏమన్నా చేయండి వెనుస్వామి అడగ చేయరు ఆయన చెప్పారా? ఆయన చేయరు. ఆయన బాలేబాబు ఎన్నోసార్లు అడిగితే కూడా చేయలే, బట్ ఈ మధ్యనే చేస్తున్నాం. మన చేసిరు, మన రాజశామలో చేసిరు, చేయలేదు. తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాజుగారు చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదని కదా అర్థం. మళ్ళా మరి డైరెక్ట్ గా అడుగుతున్నారు మీరు. నీకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం అయ్యే యోగ్యం ఉందా లేదా? కష్టం లేదు లేదు. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో 2022 ఆగస్టు తర్వాత న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది. 2022 ఆగస్టు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి దశాచిత్రం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. చంద్రబాబు నాయుడు గారి అమ్మ అమ్మన్నమ్మ ఉన్నప్పుడు నేను ఆమెతో మాట్లాడి మేము చాలా క్లోజ్గా ఆమెను అడిగినటువంటి సందర్భంలో ఆమె నాకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారిది పుష్యమీ నక్షత్రం కర్కాటక రాశి, అది ఒక్కటే ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప ఏమీ లేదు. ఇది ఎప్పుడు చెప్పారు సార్? 2020లో ఇచ్చిన ఇంటర్వ్యూ అండి ఇది. 2020 అప్పటికి జగన్ గారు సీఎం అయినప్పుడు, 2022 తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోతారు, కారాగార వాసం ఉంది, కేసులు అయితే అని చెప్పిన. 2020లో చెప్పా, 2022 తర్వాత సమస్యలు వస్తాయని. 2020లోనే చెప్పా, 2022 తర్వాత సమస్యలు వస్తాయని చెప్పిన. ఆ మాటకు వస్తే 2019లో చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు కదా మీరు. ఆయనకే చెప్పిన, ఆయనకే చెప్పారు, ఆయనకే చెప్పా. బట్ ఇది 2020లో చెప్పింది, 2022లో ఇది జరగబోతుంది బ్యాడ్ టైము అని చెప్పి చెప్పింది. 2024లో సీఎం అయ్యే అవకాశం కూడా లేదు అని చెప్పింది. దాంట్లో దీంట్లోనే చెప్పారు, అది అన్నారు కదా ఆయన. మళ్ళీ యోగం లేదు అంటే ఇక ఆయన లైఫ్ లో సీఎం కాకపోవచ్చు అని చెప్పిన. నేను అడిగి 2019 లాస్ట్ 19కి 2019 తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం ఇంకా లేనట్టే అని చెప్పిన. అదే.
సో ఇది కూడా ప్రిడిక్షన్ మనం పర్ఫెక్ట్ గానే చూడాలి కదా. జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళారు కదా, సీఎం అవుతారు లేదా నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది, తెలుస్తుంది, నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. ఓకే, ఇందులో ఇది జైలుకి వెళ్ళారని చెప్పడాన్ని మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. యా, నెక్స్ట్ వీడియో భూమి పూజ మహోత్సవం శంకుస్థాపన జరిగినటువంటి సమయం మధ్యాహ్నం 12:42 మకర లగ్నంలో జరిగినటువంటి ఈ ముహూర్తం. లగ్నంలో చంద్రుడు అష్టమ స్థానంలో గురుడు, శుక్రుడు, కుజుడు, అలాగే బుధుడు, కేతువు కాంబినేషన్. ఈ కుండలిని కనుక గమనించినట్లయితే జరిగినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో అది మంచి ముహూర్తం కాదు. ముఖ్యంగా లగ్నంలో చంద్రుడు అనేటువంటిది పూర్తి స్థాయిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అంశంగా భావించాల్సింది. అలాగే అష్టమ చంద్రుడు అంటే 8వ స్థానం ఏదైతే ఉందో అది చాలా నీచంలో ఉండడం ద్వారా కుజుడు అంటే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, శుక్రుడు అంటే అభివృద్ధి, గురువు అంటే పిఆర్ అంటే పర్సనల్ రెప్యుటేషన్, ఇవన్నిటిపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ కాంబినేషన్ అంటే బుధుడు అంటే ఆలోచన పటిమ, ఆలోచన శక్తి అంటే ముఖ్యమంత్రి యొక్క ఆలోచన శక్తి అనేటువంటిది పూర్తి వ్యతిరేకమైనటువంటి దిశలో పయనించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి తాను తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదా అమరావతి పట్ల అంటే క్యాపిటల్ పట్ల తన యొక్క ఆలోచన ధోరణి కావచ్చు పూర్తి నెగిటివ్ రివర్సల్ ఇచ్చేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా కనిపిస్తా ఉన్నాయి. మరి ముఖ్యంగా రాబోయే కాలంలో ఇప్పుడు నాగ తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ముహూర్తంలో పాల్గొని పంచుకున్నటువంటి వాళ్ళు తీసుకుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, అలాగే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఈ ముగ్గురిలో కూడా సఖ్యత లోపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే ముహూర్త బలం అనేటువంటిది అలా కనిపిస్తా ఉంది. ఆ ముహూర్తంలో ఉన్నటువంటి దోషాల కారణం చేత ఈ ముగ్గురి మధ్యన మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనం నన్ను తీసుకున్నట్లయితే అతనికి వారికి సంబంధించినంత వరకు అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమైనటువంటి ధోరణిలో ప్రవర్తించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీత్యా అంటే బయటకి కనిపించేటువంటి మాత్రం స్నేహంగా కనిపిస్తుంది, లోపల మాత్రం ఎటువంటి సహాయ సహకారాలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జాతక రీత్యా అంటే ఇప్పుడున్నటువంటి కుండలి రీత్యా తీసుకున్నట్లయితే పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు చంద్రబాబు నాయుడు గారికి రాబోతా ఉన్నాయి. రాబోయే కాలంలో చాలా నెగిటివ్ ఒపీనియన్ అనేటువంటిది వారిపై కలిగేటువంటి ప్రజల్లో అభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా కనిపిస్తా ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించినంత వరకు వచ్చినటువంటి కంపెనీలు అది జపాన్ కానీ మలేషియా కానీ సింగపూర్ కానీ వారెవరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితికి వచ్చేస్తా ఉంది. మరి ముఖ్యంగా ప్రజల్లో ఒకటి రెండు మీడియా సంస్థల పైన విపరీతమైనటువంటి తీవ్ర వ్యతిరేకమైనటువంటి భావం కనిపించేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జనాలు పూర్తిగా వ్యతిరేకించే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకటి రెండు వార్తా పత్రికలు అవ్వచ్చు లేదా వార్తా ఛానళ్ళు అవ్వచ్చు వాటి పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా నెలకొనేటువంటి అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి దిశలో దారులు తీసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉంది. ప్రతిపక్షం బాగా బలపడేటువంటి పరిస్థితి గోచరిస్తా ఉంది. నవంబర్ 11వ తేదీ 2015 రాబోయే కాలంలో అంటే ఈ రోజు మనకు ముహూర్తం జరిగింది అమరావతి భూమి శంకుస్థాపన. వచ్చే నెల 11వ తేదీ అంటే 2015 నవంబర్ 11వ తేదీ నుండి భారీ మార్పులు అనేటువంటి చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైనటువంటి దిశలో గాలి వీచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాల పట్ల ప్రజల్లో సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములు అమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులు గాను, కొనుక్కున్న వాళ్ళు దురదృష్టవంతులు గాను మిగిలిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. అభివృద్ధి అనేటువంటిది 100కు కనీసం 10% కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఘోషిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు జరిగినటువంటి ముహూర్తం ఏదో ఉందో 12:42 జరిగినటువంటి ముహూర్తాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఈ లగ్నం ఏదైతే ఉందో మంచి లగ్నం కాదు. గతం అంటే జూన్ 6వ తేదీ జరిగినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. మళ్ళీ దానికంటే కూడా కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటి ముహూర్తం ఈ రోజు ఉన్నటువంటి ముహూర్తం. దసరా అంటే విజయదశమి పండుగ మాత్రమే ఉంది, కానీ ముహూర్తానికి ఎటువంటి అనువైనటువంటి రోజుగా కూడా ఈ రోజు లేదు. అసలు ఒక్క ముహూర్తం ఏం సార్ అది ఇప్పుడు సర్ప్రైజింగ్లీ
ఇది 2015 అక్టోబర్ 14 పెట్టినటువంటి అదే అమరావతి ముహూర్తం పెట్టిన రోజు అదే రోజు దాంట్లో చాలా చెప్పారు మీరు. దాంట్లో మీకు ఫస్ట్ చెప్పింది అసలు అమరావతి అనే క్యాపిటలే ఉండదు అని చెప్పిన. రెండోది 10% కూడా అభివృద్ధి ఉండదు అని చెప్పిన. మూడోది చంద్రబాబు నాయుడు, కేసీఆర్, మోడీ ముగ్గురు కొట్టుకుంటారు అని చెప్పిన. తర్వాత ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది టీడీపీ, నరేంద్ర మోడీని అమరాబుద్దులు తిట్టారు. చెప్పిన తర్వాత కేసీఆర్ కు చంద్రబాబు నాయుడు పడలేదు, ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ కూడా చేశారు ఎన్టీగా కేసీఆర్ పడలేదు. ప్లస్ ఇంకో విషయం ఏం చెప్పిన, నెల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అని చెప్పిన. ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పిన. ఇండైరెక్ట్ గా అదే ప్రతిపక్షం బలపడుతుంది అని చెప్పిన. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అల్టిమేట్ వర్డ్ ఏంటంటే, అమరావతిలో భూములు అమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులు గాను, కొనుక్కున్న వాళ్ళు దురదృష్టవంతులు గాను మిగిలిపోతారు అని చెప్పి మీరు అది చెప్తున్న రోజు అమరావతిలో ల్యాండ్ బంగారం అదే చెప్తున్నా. ఇది ఈ వర్డ్ వాడిన ప్రపంచంలో నాకు తెలిసి ఇలా చెప్పగలిగిన వాడు ఎవడు ఉండడు. వీటన్నిటిని తొక్కిపడేసి వీటన్నిటిని తీసుకురాకుండా దొంగతనంగా నన్ను ట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దమ్మున్న ఒక్క జ్యోతిష్కుడిని చూపించినా, ఒక్క ఇండియాలో ఈవెన్ సింగిల్ ప్రిడిక్షన్ ఏ ఆస్ట్రాలజర్ చెప్పినా నేను జ్యోతిషం.